ఎందుకంటే దాని ద్వారా ఏమిటి అని మనం ఆలోచించడం మానేసి ఊళ్ళోకి వెళ్ళాం, రామకోట రాసేసాం, పూజ చేసేసాం, అయిపోయింది. దేనికి ఇదంతా దేనికి, ఈ కోట అంతా దేనికి? నువ్వు ఎన్నిసార్లు వస్తే ఏం ఉపయోగం? ఇక్కడ రాముళ్ళ ఉండలేదు నువ్వు, సీతలా ఉండలేదు నువ్వు, లక్ష్మణుల సేవ చేయలేదు, భరతుడిలా త్యాగం చేయలేదు, శత్రుఘ్నులాగా మాట్లాడకుండా ఎటువంటి అహంకారము లేకుండా అన్నయ్యలు ముగ్గురిని అనుసరించలేదు. మాండవిలాగా భరతుడు సింహాసనాన్ని త్యాగం చేస్తే భరతుడితో పాటుగా మాండవి కూడా నేల మీద పడుకుంది. మహాసాధ్వి 14 ఏళ్ళు, సీత ఎంతో మాండవి అంతే మనం చెప్పుకున్నావా? మాండవి అని పేరైనా మన అమ్మాయికి ఎవరికైనా పెట్టామా? అది ఏమిటో మనకెందుకని వదిలేసాం? ఏ నా భర్తకు వచ్చేటువంటి సింహాసనం నేనెందుకు వదులుకోవాలని? మాండవి అంటే రామాయణం వేరుగా ఉండేదండి. అందుకే కరుణశ్రీ మహాకవి జంజాల పాపయ్య శాస్త్రి గారు ఊర్మిళ కన్నీళ్ల గురించి, మాండవి యోగిని జీవనాన్ని గురించి, శత్రుఘ్నుడి భార్య శృతకీర్తి విశిష్టత గురించి పద్యాలు రాసేదండి ఆయన. వాళ్ళని మనం మర్చిపోకూడదు. రామాయణంలో విస్మృత పాత్రలు కావు. ఇది జీవితం అంటే ఖచ్చితంగా. అందుకని ఇంద్రియస్యార్థే రాగద్వేషవు వ్యవస్థితో, మనస్సు ఇంద్రియాల మీద ప్రవర్తిస్తుంది అంటే వెంటనే ఏమనిపిస్తుంది మనకి? ఒక మంచి పదార్థం తిన్నామండి, తిన్నప్పుడు మీరు ఎవరినైనా గమనించండి, కాఫీ తాగుతారు కదా, దంపతులు కూర్చొని కాఫీ తాగుతారు, స్నేహితులతో కూర్చొని కాఫీ తాగుతారు కదా, సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుందో మీరు గమనించండి. లోకంలో మనం ఎక్కడ మాయలో పడిపోతామో, కాఫీ తాగం, కాఫీ తాగుతూ ఏమిటో ఇలాంటి కాఫీ తాగి ఎంతకాలం అయిందో, అయిపోయింది కాఫీ పోయింది, చర్చ వచ్చింది అక్కడ. ఇలాంటి కాఫీ ఇంకెక్కడా దొరకదు, ఈ మధ్య ఇది కూడా రుచి మారింది అని మళ్ళీ పాళ్ళు మార్చడం, మొత్తం మీద కాఫీని ఆస్వాదించడం మానేసాం. దయచేసి గమనించండి, భోజనం చేస్తున్నాం, మధుర పదార్థాలు వడ్టించారు, మౌనంగా తినమని చెప్పారు. సుఖేన మౌనైన భోక్తవ్యం, తద్దినన్న కూడా చెబుతారు ఈ మాట, సుఖేన మౌనైన భోక్తవ్యం. మాట భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు అసలు, ఎందుకు మాట్లాడద్దు అంటే దాని మీద దృష్టి పెట్టు. మౌనంగా భోజనం అరుగుతుంది ఖచ్చితంగా. అప్పుడు కూడా మనం పక్కన మొత్తం పెద్ద చాటర్ బాక్సే, ఇటొకళ్ళు కూర్చొని మనమైనా మాట్లాడాలి, వాళ్ళైనా మాట్లాడాలి, మొత్తం ఆత్మస్థుతి పరనంద ఆశమ్మ భోషమ్మ. ఈ భోజన రుచులన్నీ పోయి పాపం వడ్డించే ఏమండి పదార్థాలు ఎలా ఉన్నాయంటే, అది బాగున్నాయండి, ఇదో నాటకం ఇక్కడ, ఇది తింటే కదా అవి లోపలికి పోయాయంటే, ఏదో వాడు గొట్టంలోకి నీళ్లు పోయినట్టే గొంతులోకి పదార్థాలు పోయి ఎక్కడ తిన్నాడు? నిజంగా ఆ కాజా బాగుంటే, ఆ గులాబ్ జామ్ బాగుంటే, ఆ అన్నం పరం అన్నం బాగుంటే ప్రతి మెతుకు నువ్వు ఆస్వాదించాల్సింది. అప్పుడైతే మోక్షం కింద లెక్క వెంటనే అరుగుతుంది ఖచ్చితంగా. దాని మీదే దృష్టి ఉండాలి. ఇంకేం మాట్లాడద్దు. అన్నం పరం అన్నం ఈ మధ్య పడికి చేత కావట్లేదండి, పూర్వం చేసేవారండి, మా అమ్మ చేసేది, ఈ కబుర్లన్నీ అనవసరం. పరవాన్న తినమని చెప్పాను నేను, వ్యాఖ్యానం చేయమని చెప్పాలా? అదే చెబుతున్నారు శంకరాచార్య. రాగద్వేషవు వ్యవస్థితో అన్నారు కదా, ఎప్పుడు ఇంద్రియాలు ఇంద్రియార్థాల్లో ప్రవర్తిస్తున్నప్పుడు ఒక శబ్దం విన్నా, ఒక రూపాన్ని చూసినా, ఒక స్పర్శ ఇక్కడ తగిలినా, ఏదైనా సరే వెంటనే ఆ స్పర్శ చాలా గొప్పది అంటాం. వెంటనే ఆ స్పర్శ ఏ మనిషి వల్ల తగిలిందో ఆ మనిషి వెనకాల పడతాం వెంటనే. ఇది అద్భుత స్పర్శ, ఇది అపూర్వ స్పర్శ అంటే వంకర వేషాలన్నీ మొదలైపోయే వెంటనే అక్కడ. ఈ మాత్రం స్పర్శ ఇంట్లో లభించలేదా పని లేకపోతే? అదే స్పర్శ. లేకపోతే కాస్త చల్లని గాలి వీగానే అమ్మాయ బాగుంది అనుకుంటాం మనం. అదే కాస్త కొంచెం ఎక్కువ వీచింది అనుకోండి, ఏమిటో చాలా ఎక్కువైపోయింది 2 నిమిషాలకే. ఈ వ్యాఖ్యానం ఏమీ లేకుండా చల్లని గాలి ఆస్వాదిస్తే అది మోక్షం. అప్పుడు కూడా మనసులో నమశివాయ నడుస్తూ ఉండాలి, ఆస్వాదించాలంటే అర్థం అది. ఈ వ్యాఖ్యానాలు ఏమొద్దు ఇంకా, ఆ నమశివాయ కూడా దేనికి అంటే పూర్తిగా మౌనంగా ఉండడాన్ని మనస్సుకి అభ్యాసం చేయడం కష్టం కాబట్టి ఒక ఆధారం పెట్టామంతే. లేదా అది కూడా లేకుండా మనోమౌనం మహామౌనంలో ఉండగలిగితే అక్కడికి ఆత్మ సాక్షాత్కారం అయినట్టే లెక్క, ఇంకేం మాట్లాడగల, సంకల్పాలు ఉపశమనం అయిపోయినట్టే లెక్క. అందుకని భగవత్పాదుల వారు ఇక్కడ వ్యాఖ్యానం ఏం చేస్తున్నారంటే, రాగద్వేషాలు ఏర్పడితే అయ్యే ఒక శబ్దం విన్నావు, అది బాగుందనో బాగులేదనో అంటావు, బాగుంది అంటే రాగమైంది, బాగులేదంటే ద్వేషమైంది కదా. అలాగే ఒక స్పర్శ నీకు ఏర్పడింది, గాలిదో మనిషిదో ఏదైనా సరే, బాగుంది అంటే రాగమైంది, బాగులేదంటే ద్వేషమైంది కదా. అంటే ఈ రాగద్వేషాలు ఎలా ప్రవర్తిస్తున్నాయో ఒక్కసారి గమనించవయ్యా అని అక్కడ ఒక వ్యాఖ్యానం రాస్తారు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, తౌహి అస్య పరిపంథీనో ఉన్నారు. ఈ రాగద్వేషాలు మధ్యలో వస్తున్నాయి, ఇంద్రియాలకి ఇంద్రియార్థాలకి మధ్యలో ఇవే శత్రువులు. పరిపంథి అంటే శత్రు, అందుకని ఇవే పరిపంది, ఇవే శత్రువులు అన్నాడు. అంత చెప్పి వదిలేశాడు కృష్ణుడు. మరి వ్యాఖ్యానం రాయకపోతే విశేష విషయాలు ఎలా తెలుస్తాయండి? వ్యాఖ్యానం వల్లే కదా విశేషం తెలిసేది. అక్కడ భగవత్పాదుల వారు ఏమి రాశారు అంటే, యాకి ప్రకృతికి పురుషస్య సా రాగద్వేష పురస్సరా ఏవ స్వకార్యే పురుషం ప్రవర్తయతి త
తదా స్వధర్మ పరిత్యాగ పరధర్మ అనుష్ఠానం చ భవతి యదా పునః రాగద్వేషౌ తత్ ప్రతిపక్షేణ నియమయతి శాస్త్ర దృష్టిరేవ సహా పురుషః ప్రకృతివశః న భవతి అని విశేషమైన వ్యాఖ్యానం రాస్తారు. దీని అర్థం తెలుసుకుందాం. మనం రాగద్వేషాల్లో పడకుండా ఎలా ఉండొచ్చు నేర్చుకుందాం. అసాధ్యం అని అనుకోవద్దు, దయచేసి. చాలా సాధ్యం, సులభ సాధ్యం. యాకి పురుషస్య ప్రకృతికి, పురుషుడంటే మగవాడు కాదమ్మా ఇక్కడ, జీవుడు అని అర్థం మనుషులందరికీ. పురుషార్థం, పురుష ప్రయత్నం అంటే మగవాడి ప్రయత్నం కాదు. ఉద్యోగం పురుష లక్షణం అంటే ఏదో ప్రయత్నం చేయడం మనిషి లక్షణమే అని అర్థం చెప్పాలి, కానీ జాబ్ చేయడం మగవాడి లక్షణం అని చెప్పకూడదమ్మా. దాని అర్థం అది కాదు. అక్కడ ఉద్యోగం అంటే ప్రయత్నం. భారతంలో ఉద్యోగ పర్వం ఉంటుంది, అక్కడ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదండి. ప్రయత్నాలు చేశారు. ఏం ప్రయత్నాలు చేశారు? సంధి ప్రయత్నాలు చేశారు. కృష్ణుడు రాయబారం చేసింది అప్పుడే, సంజయుడు రాయబారం అప్పుడే, ద్రుపద పురోహితుడు రాయబారం అప్పుడే, ఉలూకుడు రాయబారం అప్పుడే. రాయబార ప్రయత్నాలన్నీ జరిగాయి. ప్రయత్నాన్ని సంస్కృతంలో ఉద్యోగం అంటారు కాబట్టి భారతంలో ఆ పర్వానికి ఉద్యోగ పర్వం అని పేరెట్టారు. అందుకని దుర్యోధనుడు కానీ ధర్మరాజు కానీ జాబ్ మేళా ప్రకటించి ఎవరికి 30,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. అక్కడ ఉద్యోగ పర్వంలో ఉద్దేశం ఇవ్వదు. ఉద్యోగం అంటే ప్రయత్నం. ఉద్యోగం పురుష లక్షణం అంటే మనిషి అన్నవాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనిషి అంటే ఆడ మగ ఇద్దరు కూడా, అంచేది ఇది ఇద్దరికి వర్తిస్తుంది. యాకి పురుషస్య ప్రకృతికి సా రాగద్వేష పురస్సరా ఏవ స్వకార్యే పురుషం ప్రవర్తయేది. ఎప్పుడు ప్రకృతిలో మూడు గుణాలు ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతి ఏం చేస్తుంది? ఎప్పుడు రాగద్వేషాలు అందులో ఉన్నాయి. ఒకటి ఇష్టం అవడం, ఒకటి ఇష్టం కాకపోవడం ఉంది. కోకిల వచ్చి పాట పాడితే వసంతానికి ఇష్టం, కాకి వచ్చి రెట్ట వేస్తే అయిష్టం. ప్రకృతిలో ఉన్నాయి ఖచ్చితంగా. అందుకని కోకిల వసంతంలోనే వస్తుంది. కాకి ఎప్పుడు వస్తుంది? కాకి వచ్చిన దాన్ని మనం పట్టించుకోం, కోకిలు వచ్చిన దాన్ని పట్టించుకుంటా ఖచ్చితంగా. అది కూ అనగానే మనం కూడా కూ అంటాం. అంటే అక్కడ కాకి 100 సార్లు అరిచింది రోజు పొద్దున్న సాయంత్రం. నువ్వు మనం ఏమైనా మాట్లాడేవా? ప్రకృతిలో ఇష్ట ఇష్టాలు ఉన్నాయి. అవి ఏమవుతున్నాయి? రాగద్వేష పురస్సరాయేవ పురుషం స్వకార్యే ప్రవర్తయితి. ఏ మనిషినైనా ఆ పని చేసేటప్పుడు రాగద్వేషాల్లో ప్రవేశపడుతున్నాయి. ప్రవేశపడుతున్నాయి అంటే మూడవ శక్తి ప్రకృతి మన మనస్సును తోస్తోంది. ఆ ప్రకృతిని కనుక నియమించగలిగితే మనస్సును నిగ్రహించుకోవచ్చు. నియమించిన అందుకని ఏం చేస్తాం? తదా పునః తదా స్వధర్మ పరిత్యాగ పరధర్మానుష్ఠానం భవతి. మనస్సులో రాగద్వేషాలు ప్రవేశించగానే ఆ శబ్దం మీద మోజు, ఆ స్పరిశ మీద మోజు, లేకపోతే ఈ రూపం మీద మోజు, ఇంకొక రసం మీద, రుచి మీద వ్యతిరేకత, గంధం మీద వ్యతిరేకత, మోజు వ్యతిరేకత, ఇష్టం అయిష్టం రెండూ ఏర్పడుతున్నాయి ఖచ్చితంగా. అప్పుడు మనిషి ఏం చేస్తాడు? స్వధర్మ పరిత్యాగ, తన పని తాను చేయడం మానేసి పరధర్మానుష్ఠానం చ భవతి. ఇతరుల పని చేస్తాడు. తన పని తాను చేయడం మానేసి ఇతరుల పని చేయడం అంటే ఏదో పుస్తకం మన మామూలుగా బట్టలు ఉతకడం మానేసి క్షురకర్మ చేస్తాడు అనుకోకండి. దీని వృత్తుల గురించిన మాట కాదు ఇది. ఇవాళ డ్రగ్ మాఫియాని మొత్తం ఎదిరించడానికి, విద్యార్థులు డ్రగ్స్ పాలిట పడకుండా చేయడానికి ఈ ఒక్క శంకరాచార్య వ్యాఖ్యానం చాలండి. నేను అదే ఉద్దేశంతో చేస్తున్నాను.